రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని కోరుతూ రైతులు చేస్తున్న నిరసనకు మద్దతుగా తలపెట్టిన దేశవ్యాప్త బంద్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ మరియు ప్రజా సంఘాల నాయకులు బంద్ నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ప్రజా సంఘాల నాయకులు రోడ్లపైకి చేరి రైతు వ్యతిరేక బిల్లు రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తూ బంద్ను పాటిస్తున్నారు. ఈ బంద్కు మద్దతుగా రంపచోడవరంలోని దుకాణాలు వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. దేశవ్యాప్తంగా రైతు వ్యతిరేక విధానాలపై పార్లమెంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడు చట్టాలను దేవడం జరిగింది. ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పి గత 12 రోజులుగా ఢిల్లీలో దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా నిరసన చేస్తా ఉన్నారు. ఆ నిరసనలో కనీస ఆలోచన విధానం లేకుండా కేంద్ర ప్రభుత్వం వాళ్ళపై అనేక రూపాల్లో పోలీసులతో దమనకాండ నిర్వహిస్తా ఉంది. దాన్ని దేశ ప్రజలందరూ కూడా ఖండించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా వ్యాపారస్తులు కార్మికులు మేధావులు ప్రతి వర్గానికి చెందిన ప్రజలు కూడా అందరూ ఈ బంద్లో పాల్గొని సంఘీభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే రంపచోడవరంలో వామపక్షాలు ప్రజా సంఘాలు అలాగే కార్మిక వర్గాల తరపున మేము ఈ బంద్ని నిర్వహిస్తా ఉన్నాం. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, నరేంద్ర మోడీగా విధానాన్ని మార్చుకోకపోతే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.